పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులందరికీ, ఈ సినిమా అంటే బాగా కష్టపడింది ఎవరంటే ఈ బండి. తనకి ఒక హెల్మెట్ పైన వేసేస్తే ఏమి వినిపించదు, ముందు ఏమి కనిపించదు. అయినా కూడా డైరెక్టర్ గారు తనకి సీన్ చెప్పి ఫస్ట్ ఆయన యాక్ట్ చేసి తర్వాత తనకి చెప్పేవారు. తను అది వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేశాడు అంటే షార్ట్ తీయాలి తొందరగా. ఆ కస్టమరు ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్నుకు తగిలి గోరు ఒక 5 రోజులు కన్ను ఓపెన్ చేయలేకపోయాడు. అయినా కూడా అలా షూటింగ్ చేశాడు తను, అంత కష్టపడ్డాడు. అండ్ అలాగే ఇక డైరెక్టర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ అందరు తెలుసు. ఇక మా సినీష్, అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు. అండ్ రియల్ లైఫ్లో అమ్మాయి ఫాదరు పైలట్, రియల్ లైఫ్లో పైలట్. అండ్ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మాయి నుంచి అంటే ఐ మీన్ ప్రపంచ సుందరులో ఒక సుందరిగా, యా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, షీఈస్ ఎ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. అండ్ డైరెక్టర్ గారు చూసి అమ్మాయిని ఫస్ట్ విచ్ వన్ యూ యాక్టెడ్ దట్ మూవీ, టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితోటి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే 3 షోలు వేశారు, ఒకటి వైజాగ్లో, ఒకటి విజయవాడ, 3 హైదరాబాద్లో. రేపు 2వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి స్పెషల్ ఏంటంటే 99 రూపీస్ అండ్ 125 రూపీస్. ఇది ఈ సినిమాతోనే మొదలైంది. సో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ నమ్ముకొని, సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్, సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు, డోంట్ వరీ. సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది, జ్ఞానవేల రాజు గారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో. అండ్ అలాగే మరి వాళ్ళ బ్యానర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు సిరీస్ మీద ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్, ఈ సినిమాలో సెంటిమెంట్, లవ్, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది. సో వచ్చి థియేటర్కి వచ్చి థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. మేమైతే